ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇండ్ల స్థలాల పంపిణీకి సిద్ధం చేశామని నెల్లూరు జిల్లా మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు తెలిపారు. అన్ని రకాల సదుపాయాలతో ఇండ్ల స్థలాలను పంపిణీకి సిద్ధంగా ఉంచడం జరిగిందని మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉండే సుమారు 23 లక్షల మందికి ఒకేసారి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని అధికారులకు ఆదేశించడం జరిగిందన్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు పమిడిపాడు గ్రామాల్లో 3 లేఅవుట్లను రోడ్లు లెవలింగ్ రాళ్ల ఏర్పాట్లను చేసి అన్ని రకాల సదుపాయాలతో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇండ్ల స్థలాల పంపిణీకి సిద్ధం చేశామన్నారు. ఈ కార్యక్రమాన్ని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు అని కమిషనర్ రమేష్ బాబు తెలియజేశారు. రేపు వచ్చే నెల 8వ తారీఖు పట్టాలు పంపిణీ కార్యక్రమం ఉంటుంది. మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మంత్రివారిలో శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆత్మకూరు పట్టణం మొత్తం మీద కూడా ఎవరు కూడా ఇంటి స్థలం లేదు అనే పరిస్థితికి తీసుకురావాలి. పూర్తిగా ఖచ్చితంగా సర్వే చేసి అందరి అర్హులైన అందరినీ కూడా సెలెక్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చినారు. దాని ప్రకారం ఆత్మకూరు పట్టణంలో 1633 మందికి గతంలో సర్వే చేసి ఆన్లైన్ చేయటం జరిగింది. రీసెంట్గా గత నెల 20వ తారీఖు నుంచి మళ్ళీ కొత్తగా అప్లికేషన్ తీసుకుంటే దాదాపు 140 మంది రీసెంట్గా అప్లై చేసుకున్నారు. వీరందరికీ కలిపి ఆన్లైన్ జాబితా రెడీ చేస్తున్నాము. దానికి సంబంధించిన లేఅవుట్లు కూడా దాదాపు 34-35 ఎకరాల్లో నెల్లూరు పాలెంలో 2 లేఅవుట్లు, పమిడిపాడులో 1 లేఅవుట్, మొత్తం 3 లేఅవుట్లు ఏర్పాటు చేసి ఆల్రెడీ రోడ్లు కానీ స్టోన్ ప్లాంటేషన్ కానీ పూర్తి చేయడం జరిగింది. ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి ప్రజలకి గృహ నిర్మాణం కూడా చేసి ఇచ్చే విధంగా మన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో మరలా స్థలం కావాలనే పరిస్థితి లేకుండా ఆత్మకూరు పట్టణంలో ఉండాలని, వారందరూ కూడా మంచి పరిశుభ్రమైన వాతావరణంలో జీవించడానికి సకలమైన వసతులన్నీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసి వచ్చే నెల 8వ తారీఖు ఈ కార్యక్రమం పేదలకు